హ్యాపీగా ఉంది. దుంపలు చూడండి ఏంటో మట్ల పెట్టి కప్పించినట్టుగానే వచ్చినాయి. హలో అండి, ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఒక స్పెషల్ హార్వెస్ట్ అన్నమాట. చిలకడ దుంపనైతే హార్వెస్ట్ చేసుకుందాం. రెడీ అయ్యాయని అనుకుంటున్నాము, ఎందుకంటే పాదు కూడా సడన్గా పండిపోతుంది. కాబట్టి మీరు కూడా ఈ హార్వెస్ట్ని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ధర్మాకోల్ బాక్స్లో పెట్టాను, చిన్న కొమ్మని తీసుకొచ్చి పెట్టానండి. పెట్టిన తర్వాత అయితే పాదు బాగా ఎదిగింది. ఇంత కొమ్మ, ఇంత చిన్న మొక్కను తీసుకొచ్చి పెట్టానమాట. చిలకడ దుంపని మనం కొమ్మల ద్వారా చక్కగా గ్రో చేసుకోవచ్చు. దుంపలు కూడా అక్కడక్కడ రెడీ అయినట్టే కనపడుతున్నాయండి, ఎర్ర చిలకడ దుంపలు అన్నమాట. అయితే పాదు చూసారా సడన్గా పండిపోతుంది అన్నమాట, మొత్తం ఎండిపోద్దాం ఏమో అని చెప్పి తీసేద్దామండి. మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ కొమ్మలన్నింటినీ మనం చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని చక్కగా పెద్ద సైజు కంటైనర్లో కొంచెం గ్యాప్ ఇచ్చి మనం ఈ కొమ్మల్ని గుచ్చుకుంటే ఎక్కువ దుంపలు అనేవి ఊరుతాయి. మనకి ప్లేస్ ఉంటే నేలలో కూడా ఎక్కువ మొక్కలు పెట్టుకోవచ్చు అండి. చిలకడ దుంప చాలా ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చు. అప్పుడప్పుడు ఒక రెండు సార్లు అలా గొంగళ పురుగులు కూడా పట్టాయి. నేను స్ప్రే చేశానండి, సర్ఫ్ వాటర్ అది స్ప్రే చేశాను. సర్ఫ్ వాటర్ అది స్ప్రే చేసేసరికి చాలా వరకు కంట్రోల్ అయ్యాయి. ఇప్పుడు హార్వెస్ట్ చేద్దామండి. లాస్ట్ టైం కూడా నేను చిలకడ దుంపను పెట్టాను, కానీ అంటే ఇలా పంట కోసం మాత్రం కాకుండా హ్యాంగింగ్ బాస్కెట్లో వేసాను అన్నమాట. చిన్న చిన్న మొక్కలు కట్ చేసి మనకి హ్యాంగింగ్స్ లాగా కూడా, హ్యాంగింగ్ ప్లాంట్ కింద కూడా ఈ చిలకడ దుంప వైన్స్ అనేవి బాగుంటాయండి. వీటి నుంచి ఫ్లవర్స్ కూడా వస్తాయి పర్పుల్ కలర్లో, చూడటానికి మార్నింగ్ గ్లోరీస్లా ఉంటాయి అన్నమాట. పర్పుల్ కలర్లో ఫ్లవర్స్ కూడా వస్తాయి మనకి గ్రో చేసుకుంటే. సో ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ ఇరుగ్గా ఉందండి, కొంచెం ఎదురుగా తీసుకొచ్చేద్దాం కంటైనర్ని. సన్నగా చినుగులు కూడా స్టార్ట్ అయిపోయినాయండి. వీడియో కంటిన్యూ చేయనిస్తుందో లేదో వానా చూద్దాం. మామూలుగా అయితే లోపల చిలకడ దుంపలు రెడీ అయిన తర్వాత ఇవన్నీ ఎండిపోతాయేమో అని అనుకుంటున్నాను, కానీ సడన్గా పాదు కూడా పండిపోతుంది. సరే హార్వెస్ట్ చేసేసి మళ్ళీ వేరే కంటైనర్లో పెడదామని చెప్పి ఇప్పుడు తీసేస్తున్నాను. ఈ వైన్స్ అన్నీ కూడా కట్ చేసేద్దాం. పెట్టింది చూసారా, ఇవి ఒక్కటే, అంటే ఒకటి రెండు, రెండు చిన్న స్టెమ్స్ తీసుకొచ్చి పెట్టాను అన్నమాట. చూసారు కదా ముదురువి, ఒకటి రెండు, దీని నుంచి వచ్చింది ఇది కూడా. ఈ రెండు కొమ్మలేనండి అసలు దుంపలు ఎలా వచ్చాయో, ఏంటో అసలు ఉన్నాయో లేదో చూద్దాం. పైకి అయితే కనపడుతున్నాయి చూసారా, ఎర్ర చిలకడ దుంపలు అని చెప్పి తెచ్చాను. చాలా హ్యాపీగా ఉందండి, బాగానే వచ్చాయి. అంటే 3 మంత్స్, 3 నెలలు అలా అవుతుందేమోనండి, నాకు కరెక్ట్ టైం అయితే గుర్తులేదు. అంటే 3 నెలలే అవుతుందేమోనండి నిజంగా, అంటే నేను 6 మంత్స్ అలా అవుతుందేమో. పంట రెడీ అయ్యేసరికి ఒక చాలా పొడవుగా వచ్చిందండి, ఒక 6 నెలల టైం అలా పడద్దు అనుకున్నాను. నిజంగా మొక్కలు అంటే పైన ఆకులు అవి పండిపోయి మనకు ఆ సింటమ్ని ఇచ్చినాయేమో మొక్కలు. చాలా హ్యాపీగా ఉందండి, ఫస్ట్ టైం అనమాట ఇలా ఇంత పెద్ద చిలకడ దుంపని హార్వెస్ట్ చేయడం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఉన్నాయి చూసారా, ఏంటో వేరే యూట్యూబ్లో వేరే వీడియోస్ చూడటమే కానీ నాకు నేనే ఇలా లోపల కూడా ఉన్నాయండి. ఇంకా గ్రో చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వేర్లో ఫుడ్ గ్రో చేసుకుంటాయండి ఇవి, వేరే మనకి దుంపలాగా ఉంటుంది అన్నమాట క్యారెట్. చూసారా ఎర్ర చిలకడ దుంప, మామూలుగా అయితే ఇంకా ఉంచితే ఊరేదేమోనండి, నాకు పాదు చనిపోయినట్టుగా అనిపిస్తుంది, చనిపోతుందేమో అని చెప్పి కొమ్మరిద్దాం. పెద్ద సైజు కంటైనర్లో పెట్టుకుంటే మనకి
ఎక్కువ దుంపలే వస్తాయి. దుంపలు చూడండి ఏంటో మట్లో పెట్టి కప్పించినట్టుగా వచ్చినాయి. వావ్ ఎంత పెద్ద సైజులో వచ్చినాయో చూడండి ఒకసారి. చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఈరోజు హార్వెస్ట్. మూడు దుంపలు పెట్టినవైతే రెండే రెండు కొమ్మలు చూసారా పైన, ఇక్కడ ఒక చిన్న దుంప వచ్చింది. ఫస్ట్ టైం అండి ఇలా చిలకడ దుంపని గ్రో చేయటం. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇంత త్వరగా హార్వెస్ట్ వస్తుందని. ఇంకున్నాయేమో చూద్దాం. ఎక్కువ అంటే పెట్టినవి రెండే కాబట్టి రెండు కూడా కాదండి, పైకి రెండు వచ్చినాయి కానీ అసలు ఒకటే. ఒక దాని నుంచే మనకి ఇన్ని దుంపలు వచ్చాయన్నమాట, ఒక మొక్క నుంచే. ఇంకా ఎక్కువ పెట్టుకుంటే అలా ఊరకాయ కాగలు. లేవండి ఇంకా చూసారా ఎన్ని ఎక్కువ దుంపలు వచ్చినాయో, మంచి కలర్లో ఉన్నాయి. నిజంగా గార్డెన్ వర్క్ చాలా ఎలా చేస్తున్నారని కొంతమంది అనుకుంటారు ఇంతవరకు, బట్ ఇలాంటి హార్వెస్ట్ని చూసినప్పుడు ఆ వర్క్ అంతా కూడా మర్చిపోతామండి, కష్టం అంతా కూడా మర్చిపోతాము. చాలా హ్యాపీ అండ్ సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది అన్నమాట. మనకి మొక్కలే ఇలాంటి సంతోషాన్ని ఇవ్వగలవు, స్వార్థం లేని సంతోషాన్ని మనకి ఇస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం పెట్టుకోవచ్చండి. ఇప్పుడు ఎలాగూ ఈ మట్టిని తీసేస్తాం కదా, దీనిలో ఎరువు కలుపుదాం. ఇప్పుడే పెట్టేద్దాం, ఎలాగో వర్షం పడుతుంది. కడుగుదామండి. ఎక్స్పెక్ట్ చేయని హార్వెస్ట్ అన్నమాట ఇది. చాలా సార్లు చెప్పుంటాను ఇప్పటికీ, ఇవాళ హ్యాపీనెస్ అలాంటిదండి. ఎంత పెద్ద సైజులో వచ్చిందో. ఈ మధ్య చిలకడ దుంపలు తినాలి అనిపించి మా ఊర్లో మా ఇంటి ఎదురుగానే పెడతారనమాట సంత. అడిగితే అప్పుడే రావు, ఒక 1 మంత్ ఆగాలన్నారండి, ఒక 15 డేస్ క్రితం. బట్ మన గార్డెన్ ఇచ్చేసింది. ఎంత క్యూట్ కలర్లో ఉన్నాయో. ఉడకబెట్టేటప్పుడు కూడా నేను మీకు షార్ట్ పెడతానండి, షార్ట్ వీడియోలో నాతో పాటు మీరు కూడా. ఇప్పుడు చిలకడ దుంపలు హార్వెస్ట్ చేసిన ఈ పాత మట్టి ఉంది కదా, దీనిలో ఉండే వేర్లు అలాంటివన్నీ కూడా ఏరేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అలాగే రాళ్ళు ఏమైనా ఉన్నాయేమో చూసుకోండి. మామూలుగా అయితే రాళ్ళు అవి లేవు, మనం రాళ్ళు ఏమైనా ఉన్నా తీసేసుకోవాలన్నమాట. నిన్న ఒక కంటైనర్ నిండా ఎరువు తీసి పక్కన పెట్టాను కదా, అది ఇందులో కలిపేద్దామండి, సరిపోతుంది. ఆల్రెడీ ఇసుకని ఇంతకు ముందే మిక్స్ చేశాను. దుంపలకు అంటే దుంపజాతికి సంబంధించినవి ఏవైనా మనం పండించుకునేటప్పుడు ఆ మట్టిలో కొంచెం ఇసుక కలుపుకుంటే దుంపలు అనేవి చక్కగా మట్టి లూజ్గా ఉండి బాగా ఎదుగుతాయి అన్నమాట. మట్టి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం వేసుకున్న ఎరువు కలిసేటట్టుగా. చాలా లూజ్గా ఉంది చూసారా మట్టి, ఇసుకను కలుపుకోవటం వల్ల ఇలా చక్కగా ఉంటుందన్నమాట గుళ్ళగా. మనకి అల్లం, పసుపు, రాడిషు, బీట్రూటు ఇలా దుంపజాతికి సంబంధించిన వాటికి కొంచెం ఇసుకని యాడ్ చేసుకోవటం వల్ల ఎక్సెస్ వాటర్ అది ఈజీగా డ్రైనేజ్ హోల్స్ అంట వెళ్ళిపోతుంది. దుంపలు అవి కుళ్ళిపోకుండా అంటే రూట్ రాట్ వేరుకుళ్ళు అలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. కంటైనర్లో మనం మట్టిని మార్చుకునేటప్పుడు కంపల్సరిగా డ్రైనేజ్ హోల్స్ అనేవి చెక్ చేసుకోవాలన్నమాట, ఏమైనా పూడిపోయాయా లేదా, లేదంటే 1-2 హోల్స్ ఉంటే ఇంకా ఎక్కువగా మనం పెట్టుకుంటే ఎక్కువ అంటే ఎక్సెస్ ఒక 5-6 హోల్స్ అలా ఉండేటట్టుగా చూసుకుంటే డ్రైనేజ్ అది బాగుంటుంది అన్నమాట. ఈ హోల్స్ అన్నింటినీ మనం ఇలా పెంకు ముక్కలతో కవర్ చేసుకోవాలి. ముందు మనం పెట్టుకున్న పెంకు ముక్కలు కదలకుండా కొంచెం స్లోగా పోసుకోవాలి.
మట్టి చూసారు ఎంత గుళ్ళగా ఉందో. ఎలాగో వర్షం వస్తుంది కాబట్టి ఈజీగా నాటుకుపోతాయండి. చిలకడ దుంపల్ని మనం కొమ్మల ద్వారా నాటుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా దుంపను పెట్టేసినా కూడా కొత్త మొక్కలు అనేవి వస్తాయండి. రోడ్డు పక్క చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట, అందుకని నేను వాయిస్ కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకుని ఎన్ని మొక్కలైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే కంటైనర్ సైజుని బట్టి మనం ఒక 5 అంగుళాలు వెడల్పు ఉండేటట్టుగా చూసి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వచ్చిన ఈ తీగలతో మనం బోల్డ్ అయిన మొక్కలు చేసుకోవచ్చు అండి. నేల ఉంటే మనకి నేల మీద ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. పొలాల్లో ఇలాగే వేస్తారండి, చిన్న చిన్న కొమ్మల్ని వాళ్ళు చక్కగా నాటుతారనమాట. లైవ్లో ఎప్పుడు చిలకడ దుంప తోటలను అలా చూడలేదు, కానీ నార్మల్గా ఫోన్లోనే వీడియోస్లో అలా చూశాను. ఆకులన్నీ కూడా కట్ చేసేసి క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ ఆకులున్నా మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అలా వస్తాయన్నమాట. సో మళ్ళీ కొత్త చిగుర్లు అనేవి ఈజీగా వచ్చేస్తాయి. చాలా మొండి మొక్కలండి. గార్డెనింగ్ స్టార్ట్ చేసిన కొత్తలో చిలకడ దుంపని వాటర్లో పెట్టి దాని నుంచి కొన్ని రోజులకి వైన్స్ అంటే తీగలు అనేవి వస్తాయన్నమాట. ఆ తీగలను అలాగే కట్ చేసి నేను హ్యాంగింగ్ బాస్కెట్లో వేసి చాలా రోజులు పెంచాను. చిన్న సైజు బాస్కెట్ కాబట్టి ఫ్లవర్స్ కూడా వచ్చినాయండి. దుంపలైతే ఎక్కువగా అంటే సన్నని దారిపోగులాగా వచ్చినాయి, కానీ దుంపలైతే తయారవ్వలేదు, కానీ ఫ్లవర్స్ అలా వచ్చినాయి. చాలా రోజులు పట్టండి. దాని నుంచి చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేసి కూడా వేరే కుండీల్లో కూడా వేసి హ్యాంగింగ్ బాస్కెట్స్ లాగా చేసి పెట్టాను. బట్ ఎరుపు చిలకడ దుంప అయితే కాదండి, అది భూమిలో పండేవి ఎప్పుడు కూడా సర్ప్రైజ్గా అనిపిస్తాయన్నమాట. లోపల మనకి దుంపలు వచ్చాయో లేదో, లేదంటే ఎంత సైజులో వచ్చాయో, ఇవన్నీ కూడా మనకి హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అంతా కూడా మనం బయటపడుతుందన్నమాట. అండ్ సర్ప్రైజ్గా కూడా అనిపిస్తుంది. దగ్గర దగ్గరగా పెట్టేస్తున్నానండి కొమ్మలు. తర్వాత మళ్ళీ మనం వేర్లు వచ్చిన తర్వాత కూడా తీసుకుని వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఎలాగో సన్నని చినుకులు కూడా వస్తున్నాయి కాబట్టి ఈజీగా బ్రతికిపోతాయి. కొంచెం ముదురు కొమ్మల్ని ఆకులన్నీ కట్ చేసి పెట్టేస్తున్నాను. ఎక్కువగా మనం ఎరువులు అవి వేయవలసిన అవసరం కూడా ఉండదన్నమాట. మిగిలిన పాదులతో మిగిలిన పాదులకి వేసినట్టుగానే మనకి 15 రోజులకు ఒకసారి ఒక 2 గుప్పెలు అలా పశువులు ఎరువు వేసి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. పెస్ట్లు కూడా తక్కువండి. ఇందాక చెప్పాను కదా, 2 సార్లు అలా గొంగళి పురుగులు అటాక్ చేశాయి. ఆకుల మీద ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉన్నప్పుడు 1-2 ఆకులకి గొంగళి పురుగులు అవి అటాక్ అయినాయి అనిపించేసరికి ఆ ఆకుల్ని రిమూవ్ చేసేసి సర్ఫ్ వాటర్ స్ప్రే చేసేసాను. తొందరగానే రిమూవ్ అయిపోయాయండి. పెట్టేటప్పుడైతే ఈ ముదురు మొక్క ఒక మొక్కే పెట్టాలని చెప్పాను కదా, దీన్ని మళ్ళీ కూడా ఇదే కంటైనర్లో పెడుతున్నాను ముదురుది కాబట్టి. ఈ సన్నగా లేతగా ఉన్న కొమ్మలు ఉన్నాయి చూసారు, ఇవన్నీ కూడా నేను తర్వాత పెద్ద సైజు ధర్మాకోల్ బాక్స్ ఉన్నాయి కదా దానిలోకి ట్రాన్స్ప్లాంట్ చేద్దాము. ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా బాగా తడిసేటట్టుగా వాటర్ పోద్దాం. చక్కగా సెట్ అయిపోతాయండి. ఈ మిగిలిన వాటిని కూడా మనం కట్ చేసి కొత్త మొక్కలు పెట్టుకోవచ్చు. బట్ చిలకడ దుంపలు అయితే మాత్రం అసలు ఎంత ఫ్రెష్గా మంచి కలర్ఫుల్గా ఉన్నాయండి. విరిచి చూస్తే నార్మల్గా లోపల వైట్ కలర్లోనే ఉంటుంది అనుకుంటా. నేను వీటిని ఉడకపెట్టేటప్పుడు కూడా షార్ట్ వీడియో మీకు షేర్ చేస్తాను. చిలకడ దుంపల్ని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు చాలామంది గార్డెనర్స్ చాలా ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ చేసేవాళ్ళు అనమాట. చూసినప్పుడు ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించేది. బట్ ఈరోజు నేను కూడా చిలకడ దుంపల్ని చాలా హెల్తీగా సక్సెస్ఫుల్గా గ్రో చేసి హార్వెస్ట్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఒక మంచి ఎక్స్పీరియన్స్ని అయితే గెయిన్ చేసుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.